హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనము తోటకూర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలనే చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీ ప్రాసెస్. ఆకుకూరలు తినే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లో అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ తోటకూర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలని వీడియోలో చూసేద్దాము. ఈ తోటకూర రైస్ కోసం ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక బాలె పెట్టేసుకుని, ఇప్పుడు బాలె వేడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పోపు దినుసులు. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా దూరంగా అనేది వేయించి చేసుకున్నాము ఉల్లిగడ్డల్ని. పిల్లల లంచ్ బాక్స్కి ఏం చేయాలని మనకి మేము తోచినప్పుడు వచ్చేసి తోటకూర రైస్ పెడితే పిల్లలకు ఆకుకూరలు తినిపించినట్లు ఉంటుంది. రైస్ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ అనేవి ఎక్కువ వేయించకూడదండి, పూర్తిగా రెడ్గా అయ్యేంతవరకు వేయించకూడదు. కొద్ది బ్రౌన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న కట్ చేసుకున్న ఎల్లిపాయలు అండి. ఇవి ఒక 10 ఎల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎల్లిపాయలు వేస్తే. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా దూరం ఎక్కువ వేయించొద్దండి, జస్ట్ కొద్దిగా దూరంగా వేగితే సరిపోతుంది. చూడండి, వేయిన తర్వాత తోటకూర అండి, ఒక కట్ట తోటకూర అయితే సరిపోతుంది. తోటకూర అనేది కొద్దిగా మగ్గనిద్దామండి. ఇలా మూత ఉంచేసి సిమ్లో పెట్టేస్తే తోటకూర బాగా మగ్గిపోతుంది. జస్ట్ 1 మినిట్ తర్వాత చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టిన శనగపప్పు కొద్దిగా పైన చల్లేసి మళ్ళీ ఒకసారి కలిపేసేద్దాము. ఆయిల్ ఎందుకు వెళ్ళదంటే ఎక్కువ రోస్ట్ అవుతాయండి, అందుకే నేను ఆయిల్లో వెళ్ళదు. ఇలా ఆకుకూర పైన వేసి కొద్దిగా మెత్తగా ఉంటాయండి. అలాగే ఇలా జస్ట్ వచ్చేసి ఇంకో 1 మినిట్ అలాగే మగ్గనిద్దాము సిమ్లో పెట్టేసి. 1 మినిట్ తర్వాత మళ్ళీ కొద్దిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మీడియంలో పెడదాము. చూడండి, ఇవైతే పూర్తిగా మగ్గిపోయాయి. మనం ఇలా ప్రెస్ చేస్తే కాడ అనేది మెత్తగా అయిపోతే మనకు మగ్గిపోయినట్లండి. చూడండి, ఇదైతే మగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా జీలకర్ర సిమ్లో పెట్టండి. ప్రాసెస్ చేయండి, ఎందుకంటే లేదంటే అడిగండిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ వచ్చి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఉప్పు కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరల్లో మనకు ఉప్పు తక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి. కొద్దిగా కారము మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 2 స్పూన్ల నెయ్యి వేయండి. చిన్న 2 స్పూన్తో వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి 1 స్పూన్ వేయండి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేద్దాము. చూడండి, ఇలా మొత్తం కలిపేసేసేయాలి. జస్ట్ ఒక 50 సెకండ్స్ అనేది ఇలా గరం మసాలా ధనియాల పొడి అవి మధ్య సరిపోతుందండి, పచ్చివాసన రాకుండా. ఇప్పుడు వచ్చేసి మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, మనకు ఎంత కావాలో తగినంత రైస్ వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుందామండి. చూడండి, మొత్తానికైతే తోటకూర రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి పెడితే మనం ఆకుకూరలు తినిపించినట్లు ఉంటుంది. అలా లంచ్ బాక్స్లో కొత్త కొత్తగా తయారు చేసినట్లు ఉంటుంది పిల్లలకి. ఇప్పుడైతే ఈ తోటకూర రైస్ అనేది లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నానండి పిల్లలకి. చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇట్లా వెరైటీగా రైస్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లలో పెడుతుంటే కొత్తగా ఉంది, మా అమ్మ కొత్తగా చేసిందని చెప్పేసి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మాకైతే 2 పిల్లలు కాబట్టి మేము 2 లంచ్ బాక్స్లు పెడుతున్నానండి. వేడివేడిగా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే, బాయ్ అండి.